భక్తులకు శ్రీ వారాహి అమ్మవారిపై ఉన్న అపోహలు తొలగించి విశిష్టత తెలియజేసేందుకు శ్రీ వారాహి మహారథయాత్ర సెప్టెంబర్ 22వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ ఉపాసకులు శ్రీ మహరుద్రస్వామి తెలిపారు. తిరుపతిలోని జర్నలిస్ట్ భవన్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా మహారథయాత్ర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహారుద్రస్వామి మాట్లాడారు. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మహారథయాత్ర నిర్వహించనున్నామని తెలిపారు. తొలి రోజు తిరుపతి పట్టణం ప్రారంభమై నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి వరకు మహారథయాత్ర కొనసాగనున్నట్లు తెలిపారు. వారాహి యాత్రలో పాల్గొని సేవ చేయాలనుకునే భక్తులు వివరాల కోసం 9492247456 ను సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో ట్రస్ట్ సభ్యులు నిఖిలేష్ నాయుడు, సుధారాణి, మణి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. కొన్ని కొంతమందికి అపోహలు ఉన్నాయి. ఈ అపోహలను తొలగిస్తూ అమ్మవారి యొక్క విశిష్టతను ప్రజలందరికీ తెలియచేస్తూ ఆమె ఉగ్రదేవత కాదు, వరాలిచ్చేటువంటి తల్లి, ఆమెను పిలిచిన వారికి కొంగు బంగారం అవుతుందని ప్రజలందరికీ తెలియజేస్తూ వారిని ఈ అమ్మవారి యాగంలో మమేకం చేస్తూ ఈ రథయాత్రతో పాటు పర్యావరణ పరిరక్షణ నిమిత్తమై దేవతా వృక్షాలైనటువంటి బిల్వ, మారేడు, వేప, రాగి, జమ్మి, మల్లి చెట్లను ప్రజల చేత నాటిస్తూ ప్రజలకు ఉచితంగా అందజేస్తూ ఆ రోజు సాయంత్రం ఏ పట్టణంలో అయితే మహారథయాత్ర జరుగుతుందో ఆ పట్టణంలో సాయంత్రం వేళ శ్రీ వారాహి మహాయాగం నిర్వహిస్తాం. ఈ వారాహి మహాయాగంలో అమ్మవారి విశిష్టత, వైభవాలు తెలియజేస్తూ కొనసాగుతుంది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ. ఆపత్కర సమయంలో వారాహి ఆదుకుంటుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ మొన్న జరిగినటువంటి వరదలకు కూడా ప్రకృతి వైపరీత్యాలే, కొంత మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాలే, వాటన్నింటినీ అధిగమించాలని ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ సౌఖ్యంగా ఉండాలని, వారాహిని తలుచుకోవాలని, వారాహిని ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజించాలని తెలియజేస్తూ ఈ రథయాత్ర తిరుపతి నుంచి ప్రారంభమై 22వ తేదీ తిరుపతి, 23 నెల్లూరు, 24 ఒంగోలు, 25 విజయవాడ, 26 రాజమండ్రి, 27 కాకినాడ, 28 విశాఖపట్నం. ఇది తొలి దశ మాత్రమే. మళ్ళీ దశలో రాయలసీమ ప్రాంతాలైనటువంటి చంద్రగిరి, చిత్తూరు, పలమనేరు, పొంగనూరు, మదనపల్లి, కదిరి, అనంతపురం వరకు ఈ రథయాత్ర సాగుతుంది. ఇలా 4 దశల్లో ఈ మహారథయాత్రను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జరిపించాలని ఈ 2 పీఠములైనటువంటి మేము ఉపాసకులు, వారాహి ఉపాసకులు మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే 23వ తేదీన ఈ నెల్లూరు పట్టణానికి వారాహి మహారథయాత్ర వస్తుంది. ఈ నెల్లూరు ప్రజలందరూ ఈ మహారథయాత్రలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని, యాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని మేము కోరుకుంటున్నాం. యాగ ప్రవేశం అంతా ఉచితమే. ఆ రోజు మహారథయాత్రతో పాటు ప్రతి కూడలిలో మా మిత్రులైనటువంటి అంకుష్, మణి, సుధా వీళ్ళందరూ ఏర్పాటు చేసినటువంటి ప్రధాన కూడలు, ముఖ్యమైన కూడలి ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో 15 నుంచి 30 నిమిషాలు అమ్మవారు రథయాత్ర ఆగుతుంది. ఆగినప్పుడు అక్కడున్న ప్రాంత ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు ఇచ్చే ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా రథయాత్రలోనే మధ్యాహ్నం వేళ ఎక్కడవుతుందో అక్కడ అన్నదానము, సాయంత్రం వేళ 6 గంటలకి ఉపన్యాసం, 6 నుంచి 7 వరకు, 7 నుంచి 8 గంటల వరకు మహాయాగం ఉంటుంది. 8 నుంచి 9 వరకు ఈ యొక్క కార్యక్రమాలకి సహకరించినటువంటి పెద్దలకి,
ప్రజాప్రతినిధులకి, తర్వాత సంఘ సేవకులకి, ఆధ్యాత్మిక సేవకులకి వీళ్ళందరికీ సన్మాన సత్కారాలను ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలతో పాటు భోజన ఏర్పాట్లు కూడా చేయడమైంది. ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితంగానే కొనసాగుతుంది ఇరు పీఠాలు ఆధ్వర్యంలో. కానీ ఈ వారాహి సేవకు సేవ చేయాలనుకునే వాళ్ళందరూ ఎవరైనా కానీ అంకుష్, మణి, సుధావరిని ఈ జిల్లాలో సంప్రదించండి. వాళ్ళు సేవా కార్యక్రమంలో పాల్గొనాలన్నా లేదా ఇతోధికమైన సహాయాన్ని ఈ వారాహి సేవకు అందించాలన్నా వీళ్ళని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా నాకు మొదటి నుంచి ఈ రథయాత్ర అనుకున్న క్షణం నుంచి సహకరించినటువంటి అంకుష్, మణి, సుధా, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆమె ప్రశాంతి గారికి, వీళ్ళందరికీ కూడా మా వారాహి పీఠాల తరఫున మనస్ఫూర్తిగా వారికి ఆ వారాహి దేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వారికి తోడుగా వారాహి నిలబడాలని కోరుకుంటూ జై వారాహి. శ్రీ వారాహి అమ్మవారి రథయాత్ర, మహారథయాత్ర నెల్లూరు అయ్యప్ప గుడి నుండి 6:30 నుండి రథయాత్ర బయలుదేరుతుంది. శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి గుడి దగ్గర 1:30 ఆగుతుంది. అక్కడి నుండి మన ఆంజనేయస్వామి గుడి దగ్గర ఆగుతుంది. అక్కడి నుంచి విఆర్సి మీదుగా ఆనమూల ఇంటి దగ్గర వినాయకుడి గుడి టెంపుల్ దగ్గర ఆగి అక్కడి నుంచి 12:30 శ్రీ వెనక పరమేశ్వర అమ్మవారి గుడి టౌనస్పేట అక్కడికి వెళ్ళి అక్కడ భోజనాలు అవుతున్నాయి. అక్కడి నుంచి రంగనాథపేట మీదుగా మరి విరుగల్లమ్మ గుడి మీదుగా విఆర్సికి 6:00 అమ్మవారు చేరుకుంది. అక్కడ మహాయాగం జరుగుతుంది. 6:00 నుంచి 8:00 మహాయాగం జరుగుతుంది. అందరు ప్రజలు పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. ఇటు వరాహి అమ్మవారి సేవా సమితి. నా పేరు అంకుష్ నాయుడు. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ A+ MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు. అబౌట్ 1,000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్. బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DE, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.